గాజాలోని హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి దాదాపు 8 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఎలాంటి ముగింపు ప్రయత్నాలు కనిపించడం లేదు. అసలు ఎప్పుడు ముగుస్తుందనేది ఇప్పట్లో తేలేలా లేదు. నిత్యం హమాస్ ఉగ్రవాదుల కోసం ఇజ్రాయెల్ వేట కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఇరాన్ మద్దతుగా ఉన్న హెజ్బుల్లా ఇజ్రాయెల్ కు మాస్ వార్నింగ్ ఇచ్చింది. త్వరలో తమ నుంచి సర్ప్రైజ్ అందుకోబోతోంది అంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. సర్ప్రైజ్ అందుకునేందుకు సిద్ధంగా ఉండాలి అంటూ హెజ్బుల్లా సెక్రటరీ జనరల్ హసన్ నస్రుల్లా అందులో పేర్కొన్నారు. ఈ ప్రకటన వచ్చిన 24 గంటలు ముగియక ముందే ఇజ్రాయెల్ పైకి హమాస్ దూకుడుగా దూసుకు వెళ్లింది. అంతేకాకుండా ఇజ్రాయెల్ పై అతిపెద్ద మిసైల్ ని ప్రయోగించింది హమాస్. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఇజ్రాయెల్ సైన్యం దేశం మొత్తం సైరన్లు మోగించింది. అప్రమత్తంగా ఉండాలని సైన్యానికి సందేశాలు పంపించింది. మరోవైపు ఇదే సమయంలో హమాస్ అనుబంధ సంస్థ అయిన అల్ క్యూజమ్ అల్ కసామ్ బ్రిగేడ్స్ ఓ ప్రకటన చేసింది. తమ పౌరులపై దాడులు చేసి చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెప్పింది. ఆ దాడులకు బదులుగానే మిసైల్ ని లాంచ్ చేసినట్లు వెల్లడించింది. గాజా స్ట్రిప్ నుంచి ఈ మిసైల్ ని ప్రయోగించినట్లు స్పష్టం చేసింది. టెల్ అవీబ్ లో గత 4 నెలలుగా సైరన్ల మోతలేమీ వినిపించలేదు. ఇప్పుడు ఈ మిసైల్ దాడితో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇప్పటి వరకు ఎక్కడా ప్రాణ నష్టం నమోదు కాలేదని ఇజ్రాయెల్ ఆర్మీ చెబుతోంది. ఇదిలా ఉంటే దక్షిణ గాజాలోని రఫాపై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలి అన్న అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఇజ్రాయెల్ బేఖాతరు చేసింది. రఫాపై దాడులను మరింత పెంచిందని అక్కడి స్థానికులు తెలిపారు. నగరంలోని పలు లక్ష్యాలను బాంబులతో నాశనం చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ప్రణాళికలు చేపట్టింది. రఫా నగరంపై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలి అని ఐసీజే ఇజ్రాయెల్ ను ఆదేశించింది. దాడులు నాపకుంటే అక్కడ భౌతిక వినాశనానికి దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.